మామూలుగా ఉండదు. అసలు ఏమనుకుంటున్నాడు అతను? కాదండి, ఇక్కడ ఉండాలి కదా ప్రజలకు. ఎలాగో నువ్వు రెండు ఫ్యాక్టర్సే ఉన్నాయి. ఈ రెండు ఫ్యాక్టర్స్లో మొదటిది ఏంటి అంటే, ఈయన నమ్మిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి తనతో పెట్టుకొని మొదటి నుంచి ఎంకరేజ్ చేసి సరే పార్టీ పెట్టినప్పుడు, లేకపోతే వీళ్ళు ఈయన నమ్మిన వాళ్ళు కొంతమంది, ఈయనని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది కదా. మొత్తం మీద పార్టీలో ఈ రెండు వర్గాలే ఉన్నాయి. పాపం ఇవాళ బయటకు వచ్చిన దాడి వీరభద్రరావు గారు నాకు బాగా గుర్తు. చిన్న క్లారిఫికేషన్, చిన్న క్లారిఫికేషన్ వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎవరిని నమ్మడు. జగన్ని అందరూ నమ్మారు, నాతో సహా నమ్మించగలిగాడు. అది అతని నటనా కౌశలం. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్మడు. అతను తన కుటుంబాన్నే ప్రేమిస్తాడు, తనను తాను అతిగా ప్రేమించుకుంటాడు తప్ప వేరే మనిషిని, మానవ రూపంలో ఉన్న ఏ వ్యక్తిని, తన సొంత కుటుంబ సభ్యుల్ని తప్ప. కుటుంబం అంటే అలో 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 కుటుంబం అంటే తన భార్య, తనకున్న ఇద్దరు కుమార్తెలు, చెల్లి. అంటే అదే మరి, అది జగన్ కుటుంబం అంటే అదే మరి. ఓన్లీ తన శ్రీమతి భారతి, తన కుమార్తెలు హర్షిణి వర్షిణి, వాళ్ళు నలుగురే కుటుంబం, జగన్ అన్న కుటుంబం. వారిని ఆయన ప్రేమిస్తాడు, వారిని నమ్ముతాడు తప్ప వేరే నర మానవుణ్ణి ఆయన నమ్మడు. అంచేత మీరన్న రెండు కేటగిరీల్లో ఒక కేటగిరీ తీసేయండి. ఆ మిగిలిన కేటగిరీలో పాపం జనం గొర్రె కషాయం నమ్మినట్టే జనం నమ్మారు. పాపం చనిపోయి ఏ లోకంలో ఉన్నారో మా మిత్రులు నరసింహారావు, కోళ్ళ ఫారంలో కోళ్ళు పెంచే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డికి ఏమీ తేడా లేదని చెప్పి ఆయన ఎప్పుడో కోళ్ళ ఫారంలో కోళ్ళు పెంచేవాడు కోళ్ళని ఎంతగా ప్రేమిస్తాడో జగన్మోహన్ రెడ్డి కూడా తన ఎమ్మెల్యేలను కానీ వీళ్ళని కానీ ప్రజల్ని కానీ అలాగే ప్రేమిస్తాడు, బోత్ ఆర్ సేమ్ అని చెప్పి ఆయన ఏనాడో చెప్పడం జరిగింది. సో అలాగా ఈయన అందరినీ కూడా ఒక సేవకుల్లాగా, ప్రజల్ని ఒక గొప్ప ప్రేమికుల్లాగా, అబ్బబ్బా నన్ను బాగా చూసుకుంటాడంటే నన్ను బాగా చూసుకుంటాడని చెప్పి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఆఖరికి నన్ను, నాకు అతనికి క్లాష్ వచ్చిన 2019 నవంబర్లో మరి నా ఎమ్మెల్యేలతో కూడా నన్ను తిట్టించే ప్రయత్నం చేశాడు, కొందరు తిట్టారు, అప్పుడు కొద్దిమందితో కూడా మాట్లాడించే ప్రయత్నాలు చేశారు. వాళ్ళందరికీ కూడా మరి ఇప్పుడు వాళ్ళకు కూడా క్షవరం అయింది, ఇప్పుడు వాళ్ళందరికీ కూడా వివరం తెలిసింది, అమ్మ బాబోయ్ అని చెప్పి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రాఆర్డినరీ రియలైజేషన్ అయితే వచ్చింది వెంకటకృష్ణ గారు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. రేపు ఎలాగో ఆయన చాలామందికి సీట్లు ఇవ్వడం, కారణాలు ఏమైనా అది ఆర్థిక బంధాల వల్లనే మెయిను. ఆర్థిక బంధాలు ఎలాగో వీక్గా ఉన్నాయి కాబట్టి ఊరికనే అడిగిన వాడిని మనం మీరు చెప్పినట్టు 120-130 ఎక్కువ స్థానాలు ఎలాగో పోయి స్థానాలే, ఆ అమౌంట్ ఎలాగో రాదు, వస్తే పీక్కుందాం, లేదంటే ఎవరినో ఏ బీసీనో పెట్టి నేను మళ్ళీ బీసీ బంధువుని, నేను ఎస్సీ బంధువుని అని చెప్పుకోవాలనుకుంటున్నాడు. కానీ ఈ ఎవరైతే ఈ బీసీలు ఈ ఎస్సీలు కనీసం ఒక లుక్ ఇవ్వరానైనా, జస్ట్ ఒక లుక్కు అన్నా కూడా లుక్ ఇవ్వన పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి లేదు. గతి లేక ఆయన క్యాండిడేట్లు లేక సొమ్ములు ఇచ్చి ఓసీలు లేక మరి కొంతమంది ఏదో బీసీ బంధుగా బిల్డప్ ఇవ్వాలని ఆయన చూస్తున్నాడు. కానీ అందరికీ అర్థమైపోయింది యాక్చువల్ సినిమా ఏంటి, జగన్మోహన్ రెడ్డి అంతరంగం ఉన్నది ఇవాళ. ఇప్పుడు ఇప్పుడు పార్టీ ఇప్పుడు చాలా మందిని మార్చడం వల్ల 60 మందినో 70 మందినో 80 మందినో